భువనగిరిలో హైదరాబాద్ వరంగల్ హైవేపై ఓ కారు మిషన్ భగీరథ పైప్లైన్ను ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తులో రోడ్డు పక్కన ఉన్న నీళ్ల పైప్లైన్ను ఢీకొట్టాడు. దీంతో మిషన్ భగీరథ వాటర్ పైప్ పగిలిపోయింది. జాతీయ రహదారిపై నీరు విరజమ్మింది. దాదాపు 3 గంటల వరకు నీరు విరజిమ్మి వృధాగా పోయింది. ఫౌంటైన్ను తలపించింది. ఈ ఘటనలో కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. నీరు ఉవ్వెత్తున విరజిమ్మడంతో జాతీయ రహదారి గుండా వెళ్లే వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మిషన్ భగీరథ సిబ్బంది నీటి సరఫరా నిలిపివేయడంతో నీరు విరజమ్మడం ఆగిపోయింది. పైప్లైన్ పగిలిపోవడంతో సుమారు 74 గ్రామాలకు ఇవాళ నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రమాద సమయంలో కారులో 4 ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం తర్వాత కారును అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. శ్రీనివాస్, ఓ డ్రైవర్ కారును నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఈ రోజు 74 పైగా గ్రామాలకు తాగునీటి సరఫరాకు కటకట ఏర్పడింది. అయితే హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై భువనగిరి శివార్లోని టీచర్ కాలనీ వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత కార్ డ్రైవర్ వేగంగా మిషన్ భగీరథ పైప్ లైన్ ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున పైప్ లైన్ డ్యామేజ్ అయ్యి దాదాపు 10 అడుగుల మేర నీరు విరజిమ్మింది. దాదాపు 3 గంటల పాటు కూడా నీరంతా రావడంతో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నటువంటి వాహనాలకు అంతరాయం కలిగింది. అయితే మొత్తం వాటర్ అంతా కూడా నిలిపివేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతులు చేపడుతున్నారు. ఈ రోజుతో పాటు రేపు కూడా ఈ 74 పైగా గ్రామాలకు తాగునీటి అంతరాయం ఏర్పడుతుందని కూడా మనకు మిషన్ భగీరథ అధికారుల నుంచి సమాచారం వస్తుంది. శ్రీనివాస్.